వెల్కమ్ టు NN1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. తిరుమాణి గ్రామంలో అగ్ని ప్రమాదం. చేనేత కార్మికుడి జీవనోపాధికి చెందిన చేనేత సామాగ్రి దగ్ధం. వైసీపీ కార్యకర్త ఇంటిపై దాడి చేసిన సిపిఐ ఎమ్మెల్యే మురళి ఇంటికి వెళ్లి మురళిపై దాడికి యత్నం. రౌతులపూడి గ్రామంలో సీఎం కప్ 2021 మండల స్థాయి క్రీడా పోటీలు. పోటీలకు విచ్చేసిన జెడ్పీటీసీ గొల్లు చిన్న దివానం. పద్మనాభ మండలం ఏనుగుపాలెంలో దారుణ హత్య. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో బంగారాజును హతమార్చిన స్నేహితుడు. కామరాజుపేటలో ఉచిత వైద్య శిబిరం. ప్రజల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్న గోకవరం జనహిత జనరల్ హాస్పిటల్ డాక్టర్ జి శక్తి నరసింహ. ఇక వివరాలు చూస్తే, తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో నీలపల్లిలో రైస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ వార్షికోత్సవ వేడుకలు గురువారంతో స్థానిక నీలపల్లి రైస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తిరాజు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. గత 3 రోజులుగా ఉపవాస కూడికలు జరిగాయి. ఆఖరి రోజున సివైఎఫ్ ఇంటర్నేషనల్ నాయకత్వ సదస్సు మూర్తిరాజు అధ్యక్షతన జరగగా బిషప్ విలియమ్స్ న్యాయవాది డేవిడ్ శామ్, ఉషారాణిమూర్తి, రాజు సివైఎఫ్ నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అప్పటికప్పుడు సరైన నిర్ణయం తీసుకుని నడిపించేవాడే నాయకుడని బిషప్ దడాల విలియమ్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి యూత్ ప్రెసిడెంట్ దడాల జాష్వా గిరి, సివైఎఫ్ కుటుంబ సభ్యులు, రైస్ ఆఫ్ పీస్ సంఘ సభ్యులు, యూత్ తదితరులు, సివైఎఫ్ బోర్డు అండ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు హాజరయ్యారు. కాకినాడ వచ్చేసేవారు మా తల్లి సంఘానికి ప్రతి శుక్రవారం వచ్చి మా అమ్మగారితో కలిసి మళ్ళీ 2 గంటలు ఇంటి దగ్గర మాట్లాడేవారు. ఈ 2 గంటల బాధకాని మాటల్లో ఇద్దరు మాట్లాడుకుని నన్ను ఇక్కడ ఫిక్స్ చేస్తారనమాట. ఆంటీ గారు, మరి రాజు వస్తే బాగుంటుంది, యాన వస్తే బాగుంటుంది, మేము చూసుకుంటాం, చర్చి పెట్టాలి, అక్కడ మా వాళ్ళందరూ మారు మనసు పొందాలి, మా వాళ్ళందరూ రక్షింపబడాలి, చాలా భారం ఉండేది ఆంటీ గారికి. నా గబ్బుని వెళ్ళిపోతే బాగుండి ఆంటీ గారు అనుకునేవాడిని. చాలాసార్లు అలా వస్తూ ఇసుకించగా పట్టు విడవకుండా నా మనసు మారేంత వరకు, అప్పుడు నేను బైబిల్ కాలేజ్లో టీచర్గా పనిచేసేవాడిని, మా ఆ విధంగా మొట్టమొదటి అసలు చూద్దామని వచ్చాను ఒకసారి నేను. ఇంకా హాల్లో ప్రారంభించాను, తర్వాత మెల్లిగా ప్రజలు రావడం ప్రారంభించారు, పైన పెట్టాం. ఆ తర్వాత చాలామంది పైకి ఎక్కలేకపోతున్నారు, కింద ఒక ఆయన సైట్ అయితే అక్కడ పెట్టాం. ఆ తర్వాత సైట్ ఆయన కాల్ చేయమన్నారు. తర్వాత ఉన్న సైట్ ఇక్కడ చేయాలన్న ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు దేవుడి పరిచయం ఆశ్రదించినందుకు దేవుని స్తుతిస్తూ, మరి ఇటువైపు మరి కోనసీమ ప్రాంతాలు ఇటువైపు చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళన్నా జాయిన్ అవుతారన్న ఉద్దేశంతో, నాయకుల ఉద్దేశం లేకుండా ఏ పరిచర్య ప్రారంభించబడదు. నేను ఇక్కడికి రావాలనే దేవుని ఉద్దేశం, ఇక్కడికి రావడం ద్వారా చుట్టుపక్కల అనేక ఆత్మలను రక్షించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి విశాఖపట్నం నుంచి చాలా సుదీర్ఘంగా జస్ట్ నాకు హాయ్ చెప్పడానికి వచ్చినటువంటి మా బావగారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. యోహానయ్య గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మిగతా అక్కలు అక్కడే కూర్చోండి, మీకు తర్వాత ఉంటుంది. తిరుమాలి గ్రామంలో అగ్ని ప్రమాదం. చేనేత సామాగ్రి దగ్ధం. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో చేనేత కార్మికుడు వైలేటి సోమరాజుకు చెందిన తాటాకు ఇల్లు అగ్నికి ఆహుదైంది. ఉదయం 9:30 ప్రాంతంలో ఒక్కసారిగా నడికప్పపై మంటలు చెలరేగడంతో ఇరుగు పొరుగు వారు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే అధికంగా మంటలు చెలరేగడంతో మంటలను నివరించలేకపోయారు. చేనేత కార్మికుడు సోమరాజు జీవనోపాధి కోసం చెందిన పుడుగు, రాట్నం, చేనేతకు చెందిన పలు సామాగ్రి అగ్నికి ఆహుదయ్యాయి. ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఏలేశ్వర మండలం తిరుమాలి గ్రామం వాయిలెట్ సోమరాజు గారు, చేనేత కార్మికుడైన వాయిలెట్ సోమరాజు గారు తాటాకిల్లు మొత్తం పెద్ద మిద్దిళ్ళండి,
మొత్తం కూడా సర్వం కాలిపోయింది. మొత్తం ఆయనకున్న ఫర్నిచర్ అయితేనేమి, బట్టలు అయితేనేమి, తర్వాత చేనేతకు సంబంధించిన పొడుగు పట్టు పేక, తర్వాత మంచాల వంట సామాగ్రి మొత్తం సర్వం కూడా కోల్పోయాడండి అగ్ని ప్రమాదంలో. అది ఏ కరెక్ట్గా పోదకు 9 ఆ టైంలోనండి. అది ఏ రకంగా మంటలు చెలరేగా అన్నది అది మాకు అర్థం కాలేదు. కానీ మేము అలాగ చూస్తులకు సడన్గా ఒక ఇద్దరు ముగ్గురు చూసారండి, వీళ్ళంతా గోలెడ్తులకు అందరూ ఒత్తులకి ఇల్లు అంతా మొత్తం ఫైర్ అయిపోయింది. సుమారు 200 మంది గుమిగూడి మంటలు ఆర్పినప్పటికీ ఆర్పిదామని ట్రై చేసినప్పుడు కూడా మంటలు కూడా ఆగలేదండి. ఈలోగా ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసామండి, ఫైర్ స్టేషన్ కూడా వాళ్ళు కూడా వచ్చారండి. ఈలోగా అది మంటలు అదుపు చేసి మొత్తం అదుపు చేతిలో మొత్తం సర్వం కూడా కాలి బూడిదైపోయింది. వైలెట్ సమరాజు గారి కుటుంబాన్ని గవర్నమెంటు ప్రభుత్వం ఆర్థికంగా కూడా ఆదుకోవాలని, వాళ్ళని ఆదుకుని వారికి మళ్ళీ కొత్త ఇల్లు నిర్మాణం చేయాలని కూడా మేమందరం కూడా వాళ్ళకి ఎన్నదన్నుగా ఉండి వాళ్ళందరూ కూడా సపోర్ చేసి ఈ గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళి ప్రస్ వారు కూడా ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్తారని. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలంలో వైసీపీ కార్యకర్త ఇంటిపై రాళ్లు బీరు సీసాలతో దాడి చేసిన సిపిఐ ఎంఎల్ లెఫ్ట్. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం చింతూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మురళిపై దాడికి దిగిన దళితులు. మురళి ఇంటికి వెళ్లి మురళిపై దాడికి యత్నం, మురళి కుక్కపై దాడి, కారు అద్దాలు పగలగొట్టిన గ్రామ దళితులు. గతంలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో గ్రామ దళితులపై దాడి చేసిన మురళి. పాత కక్షల నేపథ్యంలో దాడి, గ్రామంలో ఉద్రిక్తత, పోలీసుల పహారా కాస్తున్న పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్. వచ్చేది గట్టి ఆలోచన ఉంటారండి. వాళ్ళతో తన్నేసి గేట్లోకి వచ్చి కారు మీద మామూలుగా వెళ్తుంటారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపొడి మండలం రౌతులపొడి గ్రామంలో సీఎం కప్ 2021 మండల స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న జడ్పీటీసీ గొలుచిన దివానం. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపొడి మండలం రౌతులపొడి గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి సీఎం కప్ 2021 క్రీడా పోటీలకు విచ్చేసిన రౌతులపొడి సర్పంచ్ కడారి అచ్చమ్మ, ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, రౌతులపొడి మండల జడ్పీటీసీ చిలగొన దివానం, రౌతులపొడి మండల కోఆప్షన్ సభ్యులు చింతకాల సత్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారి ఎస్వి నాయుడు పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. జలాలని చెప్పేసి అలాగే జిల్లాలో కూడా మంటిమే మొట్టమొదటి ప్రైజ్ సంపాదించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను. దానికి తగ్గట్టుగా ఇక్కడున్న పీఈటీలు ఇక్కడున్న పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో ఉన్న మెలకువలన్నీ కూడా చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఒకసారి ప్రతి పాఠశాలలో కూడా దీనికి
టీమ్ వైజ్ అర్హులైన వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది జరుగుతుంది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం విచ్చేసిన పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గజ్మాలతో సత్కరించిన యానం మరియు ఆంధ్ర నాయకులు కార్యకర్తలు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ అధికార ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావుని ఆంధ్ర మరియు యానంలో మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపి గజ్మాలతో సత్కరించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపిన నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మల్లాడి రాజేంద్ర ప్రసాద్, మల్లాడి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కుడిపొడి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పద్మనాభ మండలం ఏనుగులపాలెంలో దారుణ హత్య. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో బంగారాజును హతమార్చిన స్నేహితుడు పదునైన ఆయుధంతో కొట్టి చంపినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి హంతకుడు కోసం గాలింపు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని యాదవ నాయకులు ధర్నా దృశ్యం. తూర్పుగోదావరి జిల్లా ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని ఆరోగ్య సమస్యలను గోకవరం జనహిత జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జి శక్తి నరసింహకి వివరించి వారి సూచనలు సలహాలు పాటించాలని కామరాజుపేట గ్రామ సర్పంచ్ అడప వెంకటరావు పిలుపునిచ్చారు. జగ్గంబడి నియోజకవర్గం గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం పేదలకు ఉచితంగా బీపీ, షుగర్, కంటి వైద్య పరీక్షలు సర్పంచ్ వెంకటరామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అడప వెంకటరావు, జనహిత హాస్పిటల్ వైద్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, క్రాంతికుమార్, పీర్ల దేవయ్య, మైలవరపు రాఘవేంద్ర, కంటి వైద్యులు డాక్టర్ రమేష్, జనహిత హాస్పిటల్ మేనేజర్లు కాళ్ళ సుబ్రహ్మణ్యం, కే ఆంజనేయులు, ఆసుపత్రి సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్
శక్తి నరసింహ అండి, గోకురం జనహిత హాస్పిటల్ తరఫున కామరాజ్పేట ఉచిత వైద్య క్యాంప్ నిర్వహించడానికి వచ్చామండి. ఇక్కడ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అడప వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ చూస్తుంటే అండి, జనాలకి షుగర్, విషజ్వరాలు, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి, బీపీలు ఇవన్నీ. వీటన్నిటినీ తొందరగానే గుర్తించి అవసరమైన మందులు ఇచ్చి ఉచితంగా వాళ్ళకి కొన్ని టెస్టులు చేసి తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. ఉచితంగా మందులు ఇవ్వడానికి కూడా ఇస్తున్నామండి. ఉచితంగా కంటి పరీక్షలు కూడా చేయటం జరుగుతుంది. చేయించి దానికి తగ్గ అద్దాలు ఇవన్నీ అవసరమైతే సర్జరీలు కూడా చేయించడం జరుగుతుంది.